వైఎస్ఆర్ ఆసరా పథకంలో అక్క చెల్లెలకు ముఖ్యమంత్రి జగనన్న కురిపించిన వరాలపై జగనన్న చిత్రపటంపై ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఎంపీపీ ఎం హేమేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ముదికుప్పం రూపారామూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ చిల్లాకూరు యుగంధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ మస్తాన్, ఎంపీడీఓ మురళీ మోహన్ రెడ్డి, తహసీల్దార్ టి శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీపీ జడ్పీటీసీ మాట్లాడుతూ చంద్రగిరిలోని ప్రజలందరూ COVID-19 నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ ను ఎప్పుడూ చేతిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి వచ్చిన చాలా మంది లబ్ధిదారులు మాస్కులు లేకపోవటం బాధాకరమని చెప్పారు. అనంతరం సంఘమిత్ర మహిళ మాట్లాడుతూ ఆసరా పథకం ఎలా ఉపయోగించుకోవాలో డ్వాక్రా గ్రూపు మహిళల ఇంటింటికి వెళ్లి సూచించామని, దీంతో లబ్ధిదారులందరూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని సభాముఖంగా తెలియజేశారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినటువంటి ఈ వైఎస్ఆర్ ఆసరాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అదే విధంగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సూచన మేరకు మండలము తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరించి మన మండలాన్ని అభివృద్ధి చేసేదానికి మీ అందరి తోడ్పాటు కూడా అవసరమని సభాముఖంగా మీకు అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.